పశు పోషకులందరికీ నమస్కారం పాడి పరిశ్రమలో ఒక గొప్ప పరిష్కారాన్ని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను ఒక పాడి పశువు ఇన్సెమినేషన్ అయిన తర్వాత అది చూడి కట్టిందా లేదా అనేది తెలుసుకోవడం చాలా కీలకం అలాగే మేత దాన మందుల ఖర్చులను సరిగ్గా ప్లాన్ చేయాలంటే కూడా గర్భ నిర్ధారణ ముందుగానే అవసరం సాధారణంగా పశువైద్యులు అరవై నుంచి తొంభై రోజుల తర్వాత మాత్రమే పశువు చూడి కట్టిందా లేదా అని గర్భ నిర్ధారణ చేస్తారు కానీ ఇప్పుడు నూతన టెక్నాలజీ ఆధారంగా తయారైన ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అందుబాటులోకి వచ్చింది దీని ద్వారా కేవలం ఇరవై ఎనిమిదవ రోజు నుంచే పశువు చూడి కట్టిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు అదే నానో ఎర్లీ డిటెక్షన్ డయాగ్నోస్టిక్ కిట్ ఈ కిట్ ద్వారా గేదెలు ఆవులు గొర్రెలు మరియు మేకలకు కూడా చూడి నిర్ధారణ చేయవచ్చు ఈ కిట్ను మీరు అమెజాన్ లింక్ ద్వారా ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఒక కిట్ ధర రెండు వందల అరవై రెండు రూపాయలు ఉంది ఒక ప్యాక్లో ఐదు కిట్లు ఉంటాయి మొత్తంగా పదమూడు వందల పన్నెండు రూపాయలు ఉంది పశువుకు యధసూది చేసిన ఇరవై ఎనిమిదవ రోజు నుండి టెస్ట్ చేసుకోవచ్చు ఈ కిట్టులో టెస్ట్ చేయడానికి టెస్ట్ కార్డు టెస్ట్ ట్యూబు కలపడానికి రియేజెంట్ మరియు రక్తం చుక్క దాని మీద వేయడానికి ఒక డ్రాపర్ ఉంటాయి సాధారణంగా గర్భ నిర్ధారణ పద్ధతి అంటే పశువైద్యులు పశువు వెనక భాగంలో రక్తంలో చేతి ద్వారా పిండాన్ని గుర్తించి నిర్ధారిస్తారు దీనికోసం తొంభై రోజులు వేచి చూడాల్సి ఉంటుంది వీటితో పాటు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి మారుమూల ప్రాంతాలలో డాక్టర్ అందుబాటులో లేకపోవడం పశువును వైద్యశాలకు తీసుకురాలేక రైతులు ఇబ్బంది పడడం పశువుకు కూడా కొంత స్ట్రెస్ కలుగుతుందేమోనని పరీక్ష చేయించకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాము కానీ ఈ కిట్ వినియోగం వల్ల ఇరవై ఎనిమిదవ రోజే ఫలితం తెలుస్తుంది అది కూడా తొంభై తొమ్మిది శాతం కరెక్ట్గా రిజల్ట్ ఇస్తుంది ఈ కిట్ని ఉపయోగించి పశువును ఇంట్లోనే పరీక్షించుకోవచ్చు పశువుకి కూడా స్ట్రెస్ ఉండదు ఖర్చు కూడా తక్కువ అసలు ఈ కిట్ని ఎలా వాడాలో చూద్దాం మొదట పశువు తోక భాగం దగ్గర నుండి ఒక ఎంఎల్ రక్తం సేకరించాలి డ్రాపర్ ద్వారా ఆ ఒక చుక్క రక్తం కిట్పై వేసి అందులో ఇచ్చిన రీయేజెంట్ను కలపాలి కిట్ను పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కకు ఉంచాలి పది నిమిషాల తర్వాత ఆ కిట్ మీద ఒక లైన్ మాత్రమే ఏర్పడితే పశువు గర్భం దాల్చలేదని రెండు లైన్లు కూడా వస్తే పశువు గర్భం దాల్చిందని ఏ లైన్ రాకపోతే టెస్ట్ సరిగా చేయలేదని మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుందని అర్థం ఈ కిట్ను తయారు చేసిన వారు రెండు వేల పశువులపై ప్రయోగించి తొంభై తొమ్మిది శాతం ఆక్యురసీ ఉందని నిరూపించుకున్నారు ఇప్పుడు రైతులకు దీనివల్ల ఏమేమి లాభాలంటే ఇన్సెమినేషన్ ఫెయిల్ అయిన పశువులను ముందుగానే గుర్తించవచ్చు మళ్ళీ ఇన్సెమినేషన్ త్వరగా చేసి సమయం సేవ్ చేసుకోవచ్చు పశువుల మేత మందుల ఖర్చు తగ్గించుకోవచ్చు పాల ఉత్పత్తిలో ఖచ్చితమైన ప్లానింగ్ చేయవచ్చు టెక్నాలజీతో పాడి పరిశ్రమలో లాభాలను పెంచుకోవచ్చు ఈ టెక్నాలజీ మన పాడి పరిశ్రమకు గణనీయమైన మార్పులు తీసుకురాగలదని అనుకుంటున్నాను మీరు కూడా ఈ కిట్ను కొనుగోలు చేయాలంటే ఈ వీడియో కింద అమెజాన్ లింక్ ఇవ్వబడుతుంది అక్కడ క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మీరు వాడిన తర్వాత ఫలితం ఎలా ఉన్నదో కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పశు పోషణలో తెలివైన నిర్ణయాలే మన లాభాలకు దారితీస్తాయి ధన్యవాదాలు